మెదక్ జిల్లా రామాయంపేటలో 24 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే పిఎస్సిఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీలో త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని మెదక్ నియోజకవర్గానికి తీసుకువచ్చి చెరువులు నింపుతామన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తయిందని వాటిని ప్రారంభించుకోవటం కూడా జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిక్షపతి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, సుందర్ సింగ్, పిఎస్సిఎస్ సీఈఓ పుట్టి నరసింహులు, డైరెక్టర్లు పోచమల ఐలయ్య, దేవులు నరసింహులు, సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, చంద్రపు కొండలరెడ్డి, దేవుని రాజు పాల్గొన్నారు. ఫోటో అయితే రావాలి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హరితహారం అనే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. చాలా చోట్ల కూడా మొక్కల్ని నాటుతూ ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఫారెస్ట్ ఆఫీసర్స్, అధికారులందరూ కూడా మరి హరితహారం కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు. ఈసారి దేవుడి దయ వల్ల టైం ప్రకారం అయితే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును కూడా ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చుకోబోతా ఉన్నాము. అంతకంటే ముందుగా పల్లె ప్రగతి కార్యక్రమం నడుస్తూ ఉంది. పల్లె ప్రగతిలో దంపయాళ్ళను కూడా ఈరోజు చాలా చోట్ల కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. వైకుంఠ ధామాలు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, రైతు వేదికలు కూడా రెడీ అవుతున్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీస్ కూడా తయారు చేయాలని చెప్పి గౌరవ కేటీఆర్ గారి ఆదేశాలు, దానికి అనుగుణంగానే మరి మున్సిపాలిటీస్ను కూడా తీర్చిదిద్దడం కోసం మన రివ్యూ కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. రివ్యూలో భాగంగా మున్సిపాలిటీస్లో ఏదైతే తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం ఉందో, డంప్యాల కన్స్ట్రక్షన్ జరుగుతుందో, అవన్నీ కూడా వేగవంతం చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న వాటర్ కనెక్షన్స్ కానీ, అదేవిధంగా నీళ్ల వసతి కానీ, మిగతా అన్నింటినీ కూడా రివ్యూ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఈ రోడ్ వైడనింగ్తో పాటు ఒక డ్రైనేజ్కి 1 కోటి రూపాయలు అడగడం జరిగింది. ఆ 1 కోటి రూపాయలు కూడా మరి త్వరలోనే శాంక్షన్ చేసి ఆ డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా మనము వాళ్ళకు ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాం. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను కూడా మనం వాళ్ళకు ఇచ్చుకోబోతా ఉన్నాం. ఇంకా కూడా మున్సిపాలిటీని డెవలప్ చేయాలి. రాబోయే కాలంలో రోడ్లు కానీ, ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మరి దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలంటే టీయూఎఫ్ఐడిస్ ద్వారా 10 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు అయి ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే విడతల వారీగా మంజూరు చేస్తామని కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం అనేది చాలా ప్రధాన ధ్యేయంగా కూడా రాష్ట్రం పనిచేస్తూ ఉంది, మున్సిపల్ శాఖ పనిచేస్తూ ఉంది. రాబోయే కాలంలో మెదక్ కావచ్చు, రామాయణపేట కావచ్చు, ఆర్థిక వనరులను సమకూరుస్తూనే మరోపక్క ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించడం కోసం తప్పకుండా కృషి చేస్తాం. జై తెలంగాణ, జై కేరళ.